Thank you.
Sir, advance. Bedded dialysis center ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే స్టేట్ లైన్ ఫస్ట్ టైం అడ్వాన్స్డ్ డిజిటల్ ఎక్స్రే యూనిట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సర్జికల్ వార్డ్ కొత్తది. అట్లాగే రెసిడెంట్ డాక్టర్స్ కు హాస్టల్, మెకనైజ్డ్ లాండ్రీ ఈ రకంగా వివిధ కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బీద ప్రజలకు మంచి విద్య మంచి వైద్యం అందించాలని ముఖ్యమంత్రి గారు తపన పడుతూ మరి మా వైద్య రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ మరి రాష్ట్రంలో గతానికి ఇప్పుడు పోలిస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ల పనితీరులో పూర్తిగా మార్పు రావడం జరిగింది. గతంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి లేవని కాదు, కానీ గతంలో ఉన్న హాస్పిటల్స్కి ఇప్పుడు ఉన్న హాస్పిటల్కి భేదం కొట్టొచ్చినట్టు అందరికి కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్న హాస్పిటల్లో ఒక బిల్డింగ్ 4 బెడ్లు 4 టాబ్లెట్లు అనే పరిస్థితి గతంలో ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో ఏరియా హాస్పిటల్స్ మొదలుపెట్టుకునే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్లో అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ బీద ప్రజలకు అందించడానికి మరి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.